నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆస్తులు అంతస్తులు ఏవి లేకపోయినా పర్వాలేదు, కానీ మనిషికి మనశ్శాంతి ఉండాలి. అప్పు ఉంటే ఇక జీవితంలో శాంతి కరువైనట్లే. అందుకే ఆ అప్పుల బాధ నుంచి తప్పించుకోవాలంటే మనకి ఆ లక్ష్మీదేవి కరుణ అవసరం. దీపావళి రోజున జ్యోతి స్వరూపమైన మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపావళి రోజున ఈ దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే అప్పులు తీరతాయని పెద్దలు చెప్పారు. దీపావళి నాడు 5 గంటలకు నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తెలుపు దుస్తులను ధరించాలి. పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో ముగ్గులు పెట్టుకోవాలి. పూజా మందిరంలో కలశముపై తెలుపు వస్త్రాన్ని కప్పాలి. ఆకుపచ్చని రంగు పట్టు చీరను ధరించి కూర్చుని ఉన్నటువంటి లక్ష్మీదేవి బొమ్మను లేదా పటాన్ని పూజకు సిద్ధం చేసుకుని పూజ కోసం ఉపయోగించుకునే పటములకి గంధము, కుంకుమ పెట్టాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్ర పద్మములు, తెల్ల కలువ పువ్వులు, గులాబీ పువ్వులు ఉపయోగించాలి. కేసరిబాత్, రవ్వలడ్డులు, జామకాయల్ని నైవేద్యానికి పెట్టాలి. శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం, శ్రీ లక్ష్మీ సహస్ర నామాలతో లక్ష్మీదేవిని స్తుతించాలి. లేదంటే ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః, ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీపారాధనకు వెండి దీపాలు, తామరవత్తులు, ఆవు నెయ్యిని వాడాలి. నైవేద్యం సమర్పించి పంచహారతలు ఇవ్వాలి. ఆ శుభదినమున ఎవరైతే నిండుగా దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారో ఆ ఇంట మహాలక్ష్మి ప్రవేశిస్తుందని పండితులు చెప్తున్నారు. ఆ ఇంట్లోకి లక్ష్మి తనంతట తానుగా వస్తుంది. ఆ రోజు అష్టలక్ష్మీ దేవాలయం, కొల్హాపూర్, విశాఖ కనక మహాలక్ష్మీదేవి ఆలయాలకు వెళ్లడం వలన అష్టైశ్వర్యాలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.